మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఈ రోజున కాల్ సెంటర్ కానీ ఈరోజు స్టార్ట్ పార్టీ నిర్మాణం ఈ కాల్ సెంటర్ వెనుక ముఖ్యంగా వాలంటీర్ ఫోర్స్గా దాదాపు 800 మంది వచ్చి మీరు ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న స్వచ్ఛందంగా వచ్చిన మీ అందరికీ వాలంటీర్ ఫోర్స్ అందరికీ నేను ప్రత్యేకించి ఇంకొక సందర్భంలో కలుస్తాను. ఎందుకంటే పైన రూమ్ ఉంది కూడా కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకించి కలుస్తాను. ఈరోజు అందరితోటి ఫోటోగ్రాఫ్ తీసుకోలేకపోయే పరిస్థితిలో లేను, అందువల్ల నేనే ప్రత్యేకించి మీరు ఇంత వాలంటీర్ ఫోర్స్కి వచ్చారు కాబట్టి నేను మీ అందరితోటి కలిసి నేను ఫోటోగ్రాఫ్స్ తీయించుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత ప్రేమతోటి అండ్ ఈరోజు జనసేన చేస్తుంది ఒక సామాజిక రాజకీయ ఒక బాధ్యత కూడిన వ్యవస్థని తెలుగు రాష్ట్రాల్లో రావాలి, భారతదేశంలో మనం భాగస్వామ్యం అని తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఈ లాస్ట్ టైం మిస్డ్ కాల్స్ చేసినప్పుడు దాదాపు 10 లక్షలు మిస్డ్ కాల్స్ వచ్చినాయి ఒక్క సీజన్కే. సో వాళ్ళలో ఇప్పటికి 7 లక్షలు 8 లక్షలు అయిపోయింది. ఇంకా మిగతా ఇలాగ ప్రతిసారి ఎవరు మిస్డ్ కాల్స్ అలాగే మనకి క్షేత్రస్థాయిలో మనం బుక్స్ పంపించాం ప్రతి ఒక్కరికి 20 లక్షల బుక్స్. జనసేన టార్గెట్ 2 కోట్ల మంది భాగస్వామ్యం ఉండాలి మన జనసేన పార్టీకి. ఎందుకంటే నేను పార్టీ నిర్మాణం చాలా ఓపిక్గా చాలా సహనంతో చేయాల్సిన పరిస్థితి. రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. 2014 మార్చిలో కూడా చెప్పాను ఆవిర్భావ జన్మన్ ఒక 25 సంవత్సరాలు 25 ఇయర్స్కి ప్రిపేర్ అయ్యాను మన దేశం కోసం, మన సమాజం కోసం నేను పనిచేయాల్సి వచ్చింది. అలాగే నేను కూడా మీ కోరుకునే ఇందులో ఎక్కడ కూడా నాకున్న కోరుకుంది కూడా ఏంటంటే ఎవరైతే సమస్యలకి కూరుకుపోయినారో, ఎవరైతే వ్యవస్థ ఇవ్వాల్సిన అండదండలు దూరంగా ఉన్నారో వారందరికీ జనసేన పార్టీ అండదండలు అండగా ఉంటుంది. ఇది మరింత చేరువు అవుతాం. అలాగే ఈ వాలంటీర్ ఫోర్స్ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న తోట చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి, జనసేన పార్టీ నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కాకపోతే ఇంకొకసారి కన్ను ఆపరేట్ చేయించాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.